హలో ఫ్రెండ్, హాయ్. ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ ఏమంటే దోశ అండి. బ్రేక్ఫాస్ట్ చూపిస్తాను రండి. మా బాబు ఏదో ఫోన్లో వీడియో చూసాడంటండి, అప్పటి నుంచి పట్టుకున్నాడు. నాకు లాలీపాప్ దోశ కావాలి, లాలీపాప్ దోశ కావాలి అని. ఇది ఎక్కడ చూసాడో ఏమో కానీ నన్ను మాత్రం తల తింటున్నాడు, నన్ను కావాలి కావాలి అని. అందుకే ట్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇలా ఎలా వస్తుందో ఏమో. ఈ పిల్లలు అంతే కదా, ఏది చూస్తే అది కావాలి కావాలి అంటుంటారు. మీ ఇంట్లో కూడా మీ ఇలాంటి పిల్లలు ఉన్నారా? మా ఇంట్లో మాత్రం ఏది చూస్తే అది కావాలంటుంటాడు ఫ్రెండ్. అది ట్రై చేసి చేసేంత వరకు వదలనే వదలడు, చేస్తూనే ఉండాలి. చూడండి ఏందో లాలీపాప్ దోశ అంట. ఈ కాలం పిల్లలు ఏం అడుగుతాడో, ఏ టైంలో ఏం అడుగుతారో అస్సలు తెలియదండి. చూడండి ఏదో లాలీపాప్ దోశ అంట. చూడండి ఇలా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, అంతే ఫ్రెండ్స్ రెడీ. లాలీపాప్ దోశ పిల్లలకి ఎంతో ఇష్టమైన లాలీపాప్ దోశ. అలాగే మనకి పోసుకోవాలి కదండి ఫ్రెండ్స్, మనకి తినాలి కదా. పిల్లలకి ఏది కావాలో అది చేసి పెట్టేసి ఇప్పుడు మనకి, పిల్లలు ఫస్ట్ కదా, పిల్లలు అయిన తర్వాత మనకి. మనకి అలాంటివన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఇలా నార్మల్గా ఒక దోశ పోసుకొని చట్నీ వేసుకొని తింటే, అది పల్లి చట్నీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇంకా ఇష్టము ఇంకా తినాలనిపిస్తే ఎర్రకారం వేసుకొని, ఆ పల్లి చట్నీ ఎర్రకారము దోశ వేసుకొని తింటే సూపర్. ఇంకా వెరైటీ కావాలంటే కొంచెం ఆలు ఫ్రై అల్లం చేసుకొని ఎర్రకారం వేసుకొని దోశ తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మా ఇంట్లో అయితే ఇలా కాలు చేస్తున్నాం. ఈరోజు వండి దోశ చట్నీ అండి, పల్లి చట్నీ అండి. ఓకే ఫ్రెండ్స్, ఇది అండి మా బ్రేక్ఫాస్ట్ వెరైటీ దోశలతో. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఎగ్ దోశ ఇప్పుడు చూడండి. తండ్రికి అయిపోయింది, తల్లికి అయిపోయింది. ఆహా సారీ ఫ్రెండ్, కొడుక్కి అయిపోయింది, తల్లికి అయిపోయింది, ఇప్పుడు తండ్రికి. నూరు వెరైటీలు మా ఇంట్లో చూడండి. ఇలా ఎగ్ పగల కొట్టి వేడి వేడిగా ఎగ్ దోశ తింటూ ఉంటుందండి, సరిగ్గుంటుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నామనుకుంటున్నారా? అదే అండి మన తెలుగు ఫుడీస్ అన్నది. ఆయన అలానే కదా చెప్పేది, అలా తింటే సరిగ్గుంటుంది అంటారు కదా, అదే డైలాగే నేను యూజ్ చేశాను. చూడండి ఇలా ఉప్పు కారం ఇలా చల్లుకొని పైన చట్నీ వేసుకొని తింటే సరిగ్గుంటుంది. చూడండి వేడి వేడిగా ఎగ్ దోశ. నాకేమో మామూలు దోశ, ఇది మా బాబుకేమో లాలీపాప్ దోశ, ఇప్పుడు ఇదేమో మా ఆయనకి ఎగ్ దోశ. ఎగ్ దోశ ముగ్గురికి మూడు వెరైటీలు చూడండి. ఎగ్ దోశ
కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఫ్రెండ్స్, దోశని ఎందుకు తిప్పేస్తున్నారు, అలాగే తీయాలి కదా అది ఇది అని. ఉడకాలి కదా మనము, ఇది రోస్ట్ దోశ పోసుకుంటే అవసరం లేదు. ఈ దోశ అయితే తిప్పాలి కదండి, ఉడకాలి కదా, అట్లే పచ్చిపచ్చిగా తినలేము కదా, అందుకు తిప్పేస్తున్నాము. కామెంట్ చేశారు అందుకు రిప్లై చేస్తున్నాను. చూడండి ఎగ్ దోశ రెడీ ఫ్రెండ్స్. ఇందులో చూడండి పల్లీ చట్నీ, ఎగ్ దోశ పల్లీ చట్నీ. ఇది మా బ్రేక్ఫాస్ట్. మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.